వంకాయలు తాజా వంకాయలు కేజీ 50 అమ్మ వంకాయలు తాజా వంకాయలు పెద్ద వంకాయలు కావాలమ్మా బెండకాయలు ఎంత బెండకాయల హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వాలమ్మా వంకాయలు తీసుకోమ్మా ఏంటి సైజ్ మరి చిన్నగా ఉన్నాయి పడేదాను అమ్మా ఫ్రెష్ వంకాయ పెద్ద వంకాయ ఒక్కసారి చూసామంటే వదలవు అంటే వదలవు అంత బాగుంటాయా సొరకాయ తీసుకోండి వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్ వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు అన్ని ఉన్నా నీకేమైంది ఆయా నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా నీకు బీపీ షుగర్ ఉంది కదా ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను అంతేనా దంబరి దం బిట్ జై హం ఏయ్ బ్యాచిలర్స్ క్యాసెటే టైటానిక్ నో నో వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ ఇది ఈ జన్మకు బాగుపడదే మీరనుకున్నట్టు ఏది కాదు ఇది అది అదంటే ఏదే అబ్బా అదంటే నీలం రీలే నీలం రీలా రామ రామ కృష్ణ కృష్ణ అయ్ బాబోయ్ అది జెంట్స్ కది చూసేది మీ బొంద మనం ఎందుకు చెడకూడదు అసలు క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదై పోయి చూస్తారు ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం వార్డెన్ వస్తుందేమోనే అందుకే నేను వెళ్ళి తలుపులు వేసేస్తాను ఏడుకొండల వాడ ఈ పాపం నేను చూడలేను నేను బయటికి వెళ్ళిపోతున్నాను ఆగవే తొందరగా వెళ్ళవే వెళ్ళు ఆగండి ఇంకా చేంజ్ రావటం లేదు ఏ అడుగు స్టార్ట్ అయింది చూడండి నా బాడీ బాయిలర్ అయిపోతుంది ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లస్కు టప్ప అబ్బా కాముకుండే నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు అబ్బా ముందు చూడండి తర్వాత ఇటు వెళ్ళాలి కదా అబ్బా సీన్ చాలా బాగుంది ఇప్పుడే కరెంట్ తీయాలా చీ అబ్బా వీడొకడు మంచి ముళ్ళు కరెంట్ ఇస్తాడు వస్తుంది లేవే వెయిట్ చేద్దాం రతి మన్మద కరెంట్ రప్పించు త్వరగా రప్పించు స్వామి ఆగవే అసలే నాకు కంగారుగా ఉంది క్యాండిల్స్ అమ్మ క్యాండిల్స్ పెద్ద పెద్ద క్యాండిల్స్ కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తావు కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా చీపాడు అవే మాటలు కలెక్షన్స్ కనెక్షన్స్ ఉంటే మరిద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళు ఎందుకు బావేంటే బావా నేను అసలు బ్రహ్మచారి ఎక్కువసేపు కలుతాయమ్మా ఇవి కాల్టం ఎందుకు మాకు పట్టుకుంటే ఓహో మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా ప్రాక్టికల్ కోసం ఆడుతుంది పర్వాలేదు చెల్లి ఏం తేడా రాదు ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది ఇది హ్యాండ్ కాదు టార్చ్ లైట్ ఇది పూజకు పనికి రావు నాకొద్దులే ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు అవును కరెంటు పోవటం ఏంటి ఎంతసే దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవటం ఏంటి ఆ ఎంత ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి ఏ కలిగి నేను ఎలా కనపడతాను అసలు అమ్మో కాదు ఏయ్ ఏయ్ ఈ వేరే చెప్పాలి ఎలా పోతాలే భయ మెయిన్ ఆన్ చేసుకో మెయిన్ ఆన్ చేసుకుంటామా చేసుకోమండి మెయిన్ అప్పుడే తెల్లారిపోయింది ఏ సఖి లెగవేలే టైం అవుతుందిలే ఏంటి అప్పుడే తెల్లారిపోయింది దాని కూడా లేపవే వాటిని వచ్చి టీవీ నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసేస్తాను బాయ్ పిల్లకాయలు బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా ఇదేది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి నా ఇటుకని అదొక పని చేయనేది కదా అయ్యో పేకమొక్కలు అయ్యబోయే బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు వీళ్ళ ఇదేది నిన్నటి దాకా అతరుద్దీన్ జడేజా మోంగజా బొమ్మలు ఉండేవి
ఓహో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. ఏంటి నాకన్నకన్నా అన్నైతే అయ్యి బాబోయ్ బొమ్మ తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారు ఏంటి? బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారా? రాని చెప్తానా స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగేస్తున్నది. ఓహో రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటుంది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేది టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయి ఉంటుంది, కాసేపు చూద్దా. అమ్మా అక్కడ పెట్టు. ఆ పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో ఏమైంది? ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వాడి నుంచి టైం అయింది. ఏ ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే, ఇప్పుడు ఎలాగా? అయ్యో నువ్వు తొందరగా మచ్చలు తీసుకో. అయ్యో ఇప్పుడు ఎలాగా? ఏ తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో అప్పికేడు గొంతులా ఉంది, నేను వెళ్ళి చూసేస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు వెండి. ఏం చేశారో చెప్పండి, ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను చెప్తాను, మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్ నాకేటైనాదే. అమ్మా మేడం గారా నాకేటైనాదే. అదే నిన్ను అడుగుతున్నాను, ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు, టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నిన్ను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం తీసేస్తా. నాన్న చెప్పను. సఖి వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి దీన్ని చూసా నువ్వు పడిపోయింది? మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం, ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. షట్ అప్. ఏమిటి ఇంకా అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. యూస్లెస్ ఫెలో. ఏంటి నేను చూసింది మహాభారతమా? అలంకరించుకుంది జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకలా? అరే ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో పొగడ్డమో లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా జరిగిపోయింది. అదే సార్, లెఫ్ట్ యాంగిల్ లో దావూద్ ఇబ్రహీం, వా 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 వా, రైట్ యాంగిల్ లో చార్లెస్ షోబ్రాజ్, రైట్ మొహిదుద్దీన్, అబ్బబ్బా బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. వాళ్ళని బీచ్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళ రిజిస్ట్ చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భారీగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భారీగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు అన్నా నీకు అదృష్టం గజ్జుకుక్క పట్టడం పట్టిందన్నా. అవును నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదరా. అరగం కదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం. అదా నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి, సేమ్ గుడ్ లో మ్యారేజ్. వేణు వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పని తమ్ముడేమన్నా?
వాళ్ళందరికి మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు, నేను సంగీత బిర్యానీ అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళారి నోరు తెచ్చేమిటి? మా అన్నకి ఆల్రెడీ 4 ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చే. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు? వేణు అన్నా, 5 భార్యలు చేసుకోవచ్చట్టవా? చేసుకోవచ్చన్న. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడి 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్ట్ అన్నా, కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్న. చేసుకోవచ్చు అన్నా. 5 కొట్టి నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచి జింకిచి.